పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్సీ శంబీపూర్ గారు ఎమ్మెల్యే కేపి వివేకానంద గారి ఆదేశాల మేరకు రాష్ట్ర విభజన గురించి తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషం చింబుతూ పార్లమెంట్లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల పట్ల నిరసనగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రగతి నగర్ అమరవీరుల స్థూపం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ప్రదర్శన మరియు మోదీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు ఎమ్మెల్సీ షంబీర్ రాజు గారు ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారి ఆదేశాల మేరకు రాష్ట విభజన గురించి తెలంగాణ ఏర్పాటు మీద మరోసారి విషయం చిమ్ముతూ పార్లమెంట్లో అడ్డగోలుగా మాట్లాడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యల పట్ల నిరసనగా నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో గౌరవ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో ప్రగతి నగర్ అమరవీర్ల స్థూపం వద్ద నల్ల జెండాలతో నిరసన తెలుపుతూ ప్రదర్శన మరియు మోదీ దిశ రూప చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తెరాసా పార్టీ రంగరాయ ప్రసాద్ గారు కార్పొరేటర్లు కోలం రెడ్డి గారు సురేష్ రెడ్డి గారు చిట్ల దివాకర్ గారు బాలాజీ నాయక్ గారు ఇంద్రజిత్ రెడ్డి గారు సీనియర్ నాయకులు ఆవుల జగన్ యాదవ్ గారు రవికాంత్ యువ నాయకులు ఆనంద్ రెడ్డి ఎన్ఎంసీ తెరాస పార్టీ సభ్యులు నాయకులు యువ నాయకులు తదితరులు పాల్గొన్నారు